అనంతపురం జిల్లా తలుపుల మండలంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుకున్నారు. ఒక అమ్మాయి ఎంఆర్ఓగా, ఒక అమ్మాయి టీచర్గా, ఒక అమ్మాయి డాక్టర్గా తయారు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ వివిధ అధికారుల శాఖల్లో మీరు నిధులు నిర్వహించినారు. ఒక రోజున ఆ విధంగా ఏ విధంగా ఉంటుంది అనేది, అధికారులు ఏం చేస్తారు అనేది హుందాతనము మీ తెలివితేటలకు సంబంధించి మీరు భవిష్యత్తులో ఎక్కడైతే ఏ ఆఫీసర్గా కూర్చున్నారో అదే ఆఫీసర్గా మీరు కావాలని, జీవితంలో ఒక వ్యయం పెట్టుకొని మీరు జీవితంలో పైకి ఎదగాలని, మాలాగే ఆఫీసర్లాగా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సత్యలక్ష్మికి, అంగన్వాడీ టీచర్లకు, ఇక్కడ వచ్చిన జిఎంఎస్కెల్కి, గ్రామ సచివాలయ సిబ్బందికి, బాలికలకు, తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలమ్మా. వచ్చిన తల్లులందరికీ నమస్కారము. ఏమంటే ఈరోజు మనము ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టినామంటే, అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరపడం జరిగినది. ఆ రోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కిషోర్ బాలికలందరినీ పంపడం జరిగింది. అక్కడ మా పిల్లలు ముగ్గురు ఎంఆర్ఓగా, డిప్యూటీ ఎంఆర్ఓగా, ఆర్ఐగా ముగ్గురు సెలెక్ట్ అయినారు. దాంతో సెలెక్ట్ అయిన తర్వాత కూడా నా స్టూడెంట్స్ వీళ్ళంతా నా సెంటర్కి వచ్చి నాకు విజిట్ చేసి ఎంఆర్ఓగా సంతకాలు పెట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉండింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ మీటింగ్లో చెప్పినా నా దగ్గర ఉన్న పిల్లలంతా కూడా ఎప్పుడు గ్రీనింగ్తోనే సిగ్నేచర్ చేసేలాగా ఉండాలి ఉండాలని, కస్తూర్బాచార్య స్కూల్కి వెళ్ళినప్పుడంతా పదే పదే నా పిల్లలు చాలామంది అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రతిసారి చెప్తాను. నేను ఇక్కడ తల్లులకు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ప్రతిసారి చెప్తాను. అదేవిధంగా అదే రోజు కదిరి ఐసీడీఎస్ తూర్పు ప్రాజెక్టుకు సిడిపో గారి ఆదేశాల మేరకు ప్రకారం కిషోర్ బాలికలు పంపడం జరిగింది. అక్కడ కూడా సిడిపిఓగా, కంప్యూటర్ ఆపరేటర్గా, సీనియర్ అసిస్టెంట్ సార్గా ముగ్గురుగా సెలెక్ట్ అయ్యి వచ్చి నాకు మళ్ళా